హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్లో భారతదేశ రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దులు. సో భారతదేశంలోని రాష్ట్రాలు ఇతర దేశాలతో ఏవేవి సరిహద్దు పంచుకుంటున్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కింది వాటిలో ఒక రాష్ట్రం పేరు ఇచ్చేసి ఏ దేశం సరిహద్దు పంచుకుంటుంది అని ఈ విధంగా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలా రాష్ట్రాలు ఈ దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయి కాబట్టి మన భారతదేశంలో. సో పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని షార్ట్ కట్స్ అనేది మనం ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసంగా కొన్ని షార్ట్ కట్స్ క్రియేట్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో మొదటగా చూసినట్లయితే మొత్తం 7 దేశాలతో భారతదేశంలోని 17 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ బిట్టు. భారతదేశ రాష్ట్రాలు మొత్తం ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయంటే 7 దేశాలతో. మొత్తం ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయంటే 17 రాష్ట్రాలు 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఆ 7 దేశాలు ఏవేంటి అంటే పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్. ఈ విధంగా 7 దేశాలు సరిహద్దు కలిగి ఉన్నాయి భారతదేశంతో. సో మొదటగా పాకిస్తాన్ చూసినట్లయితే పాకిస్తాన్ వచ్చేసి మొత్తం 4 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉంది. రాజస్థాను, జమ్మూ కాశ్మీరు, గుజరాత్తు, పంజాబు. సో ఇక దీని షార్ట్ కట్ వచ్చేసి పాక్ని రాజగుణపంతో పొడవాలి అని గుర్తుపెట్టుకోండి. పాక్ని రాజగుణపంతో పొడవాలి. సో పాక్ని అంటే పాకిస్తాన్తో పంచుకుండేది అని అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనం ఈ రెడ్డింగ్తో పెట్టి అండర్లైన్ చేసినవన్నీ ఇక్కడ వచ్చే షార్ట్ కట్స్. సో రా అంటే రాజస్థాను, జా అంటే జమ్మూ కాశ్మీర్, గు అంటే గుజరాత్, పమ్ అంటే పంజాబ్. సో ఈ విధంగా పాక్ని రాజగుణపంతో పొడవాలి. సో ఇక్కడ రాజస్థాన్కి గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఇచ్చున్నాం కదా. సో ఎందుకు ఇచ్చున్నామంటే పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏదయ్యా అంటే రాజస్థాన్ గుర్తుపెట్టుకోవాలి. కింది వాటిలో ఏ రాష్ట్రం పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది అంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో అట్లాగే చైనా. చైనా మొత్తం 5 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉంది. వాటిల్లో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ విధంగా ఇక్కడ మొత్తం 5 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ అనేది చైనాతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి చైనాకి జూషి ఓవే అరుణ, అంటే చైనాకి జూసి ఎమ్మ అరుణ అని మనం చెప్తున్న గుర్తుపెట్టుకుంటే జూషిలో జే అంటే జమ్మూ కాశ్మీర్, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఇవ్వవే అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్. సో ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకుంటే మనం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అలా కాని పక్షంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. అట్లాగే భూటాన్. భూటాన్ మొత్తం 4 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ నాలుగిట్లో అస్సాం అనేది ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది ఆ దేశంతో. సో దీని షార్ట్ కట్ వచ్చేసి భూటాన్ పాసా, అంటే భూటాన్ అనే వ్యక్తి పాస్ అయ్యాడని గుర్తుపెట్టుకుంటే భూటాన్ పాసా. సో పాసాలో పి పశ్చిమ బెంగాల్, ఏ అస్సాం, ఎస్ సిక్కిం, ఏ అరుణాచల్ ప్రదేశ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే నేపాల్. నేపాల్ అనేది మొత్తం 5 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. సో ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువ సరిహద్దు నేపాల్తో కలిగి ఉంది. ఇది ఒక బిట్ ఇక్కడ. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి నేపాల్లో బీహార్ అనేది ఉత్తర పసి రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. నేపాల్ అనే దేశంలో బీహార్ అనేది ఉత్తర పసి రాష్ట్రం. సో దీని షార్ట్ కట్ వచ్చేసి బీహార్కు వచ్చేస్తుంది ఉత్తాలో ఊ అంటే ఉత్తరప్రదేశ్, అట్లాగే ఉత్తరాఖండ్, రెండింటికి కవర్ అయిపోతుంది. ఉత్తా అనేది ఉత్తరప్రదేశ్కి కవర్ అయిపోతుంది, ఉత్తరాఖండ్కి కవర్ అయిపోతుంది. సో పసిలో పా అంటే పశ్చిమ బెంగాల్, సి అంటే సిక్కిం. ఈ విధంగా నేపాల్లో బీహార్ ఉత్తర పసి రాష్ట్రం. అట్లాగే బంగ్లాదేశ్ మొత్తం 5 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉంది. సో వాటిల్లో అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, మిజోరం. ఈ 5ట్లో కూడా పశ్చిమ బెంగాల్ అనేది ఎక్కువ సరిహద్దును కలిగి ఉంది బంగ్లాదేశ్తో. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి బంగ్లాదేశ్లో అస్సాం పత్రికి మేము రాం, అంటే బంగ్లాదేశ్లో అస్సాం పత్రి అనే గ్రామానికి మేము రాము అని గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అయిపోతుంది. సో బంగ్లాదేశ్లో అస్సాం పత్రిక మేము రాం. సో అస్సాంలో అస్సాం అయిపోతుంది. పత్రిలో పా అంటే పశ్చిమ బెంగాల్, త్రి అంటే త్రిపుర, మేమ్రామ్లో మే అంటే మేఘాలయ, మిరామ్ అంటే మిజోరాం అని ఈజీగా ఉంటుంది. సో బంగ్లాలో అస్సాం పత్రికి మేమ్రామ్. అట్లాగే మయన్మార్ అనేది మొత్తం 4 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఈ నాలుగిట్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది మయన్మార్ తోటి. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి మయన్మార్లో నా మణి, మిజోరాం, అరుణ. అంటే ఏ రోజులకు మనం చెప్తున్నట్టు గుర్తుపెట్టుకుంటే అరుణ నామకి మనం చెప్తున్నట్టు గుర్తుపెట్టుకుంటే అరుణ మయన్మార్లో నా మణి, మిజోరాం, అంటే మయన్మార్లో నా మణి, మిజోరాం, అరుణ అని చెప్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నా అంటే నాగాలాండు, మణి అంటే మణిపూరు, మిజోరాం అంటే మిజోరాము, అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఈ విధంగా మయన్మార్లో నా మణి, మిజోరాం, అరుణ.
సో ఆ మయన్మార్తో ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. సో లాస్ట్గా ఆఫ్ఘనిస్తాన్, మొత్తం 7 దేశాలు కదా, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి ఒకే ఒక రాష్ట్రం సరిహద్దు కలిగి ఉంది, అది కూడా జమ్మూ కాశ్మీరు. సో ఈ విధంగా మొత్తం 7 దేశాలు 17 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఇండియాతో ఎక్కువ సరిహద్దు కలిగిన దేశం అని ఇంతకుముందు అడుగున్నారు, బంగ్లాదేశ్. మొత్తం 4,096 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. ఇండియాతో ఎక్కువ సరిహద్దు కలిగిన దేశం ఏదంటే బంగ్లాదేశ్. అట్లాగే ఇండియాతో తక్కువ సరిహద్దు కలిగిన దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. మొత్తం 80 కిలోమీటర్లు ఒకే ఒక రాష్ట్రంతో జమ్మూ కాశ్మీర్తో సరిహద్దు కలిగి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది కోరుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తోటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.